హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బృందానం స్పెషల్. రెస్టారెంట్ స్టైల్లో క్యాప్సికమ్ అండ్ జీడిపప్పు గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది రోటీ చపాతీస్లోకి చాలా బాగుంటుంది అండ్ పులావ్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం ఒక వెడల్పాటి బాండి తీసుకోవాలి. అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేయాలండి. నేను వీడియో చూపించినట్లు ఆనియన్స్ అండ్ టమోటోని ఈ సైజులో కట్ చేసుకుని వేసుకోండి. 2 ఆనియన్స్ అండ్ 2 టమాటోస్ తీసుకున్నాను. వీటిని ఈ సైజులో కట్ చేసుకుని మనం ఆయిల్లో బాగా మగ్గబెట్టుకోవాలి. మనకి గ్రేవీ కర్రీ మంచి టేస్ట్ అండ్ థిక్నెస్ ఉండాలి అంటే నేను చెప్పినట్టుగా మీరు చేస్తే పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ కర్రీ అవుతుందండి. చూసారు కదా, ఆనియన్స్ అండ్ టమాటో బాగా మగ్గిపోతున్నాయి, ఆల్మోస్ట్ మగ్గిపోయింది కదండి. వీటిని ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా. నేను వీటిని చల్లారి పెట్టుకుంటున్నాను ఫస్ట్. ఇప్పుడు మళ్ళీ బాండీలోనే ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇందులో ఇప్పుడు ఆనియన్స్ ఎలా అయితే కట్ చేసుకున్నామో ఈ సైజులో, వీడియోలో చూపించినట్లు ఈ సైజులో కట్ చేసుకున్న ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు, గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. ఇది ఒక ఆనియన్ తీసుకోండి, సరిపోతుంది. మనం ఇది లాస్ట్లో యూజ్ చేస్తాను నేను. మీరు కూడా ఫస్ట్ స్టార్టింగే ఇలా ఆనియన్స్ని ఫ్రై చేసేసుకుని సెపరేట్ ప్లేట్లోకి తీసేసుకోండి. వీటిని కొంచెం ఆయిల్లో లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపించినట్లు లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. అలాగే క్యాప్సికమ్ని కూడా సేమ్ ఆనియన్ ఏ సైజులో కట్ చేసానో అలానే కట్ చేసుకుని ఒక 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఈ క్యాప్సికమ్ మొత్తాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. నేను 4 క్యాప్సికమ్ తీసుకున్నాను. 4 క్యాప్సికమ్ ఇలా కట్ చేసుకుని వేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇలా క్యాప్సికమ్ ఆనియన్ ముందుగానే ఫ్రై చేసుకోవడం వల్ల మనకి కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది, అలాగే కర్రీలో ఫాస్ట్గా ఉడికిపోతుందండి. క్యాప్సికమ్ కూడా ఫ్రై అయిపోయి వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకుందాము. వీడియోలో చూపించిన కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఈ కర్రీకి ఇంకా థిక్ టేస్ట్ రావడానికి అండ్ గ్రేవీ థిక్గా ఉండడానికి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక 2 స్పూన్ల నువ్వులండి, అలాగే ఒక 1 కప్పు అంటే 10 నుంచి 15 వరకు జీడిపప్పు వేసుకోండి. ఒక 2 స్పూన్స్ ధనియాలు, ఒక 1 స్పూన్ జీలకర్ర వేసుకుని దీన్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పేస్ట్ లాగా పట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాండీలో ఇంకొక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు, ఒక దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు వేసుకోండి. అలాగే ఒక 1 స్పూన్ జీలకర్ర, ఒక రొబ్బ కరివేపాకు వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుని 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. అలాగే 15 నుంచి 20 వరకు జీడిపప్పు వేసుకోండి. జీడిపప్పు మీ ఇష్టం. ఈ క్యాప్సికమ్ జీడిపప్పు కర్రీలోకి మంచి టేస్ట్ ఉండాలంటే జీడిపప్పు కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నాను. ఒక 10 to 15 వరకు జీడిపప్పు యాడ్ చేసుకోవచ్చు. వీటిని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి మొత్తం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చ స్మెల్ అనేది లేకుండా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 1 స్పూన్ సాల్ట్ మీ టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోండి. ఒక 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఇది మొత్తం ఆయిల్లో ఒక 30 సెకండ్స్ ఫ్రై అవ్వాలి. ఈ మసాలా అంతా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా నువ్వుల జీడిపప్పు పేస్ట్, ఈ పేస్ట్ని మొత్తం
బాండీలో వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకుని మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకోండి. ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకుని ఆ వాటర్ యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా కలుపుకుని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ టమాటో పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇది మొత్తం మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, గ్రేవీ పర్ఫెక్ట్గా అవుతుంది. దీన్ని మనం లో ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్ బాగా కుక్ చేసుకుందాం. ఇలా కుక్ అవుతున్నప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో బాగా కుక్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ అండ్ ఆనియన్ని ఇప్పుడు యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ మళ్ళీ లో ఫ్లేమ్లో మూత పెట్టి బాగా కుక్ చేసుకోవాలన్నమాట. రెస్టారెంట్ స్టైల్లో గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది రోటీ చపాతీలోకి పులావ్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, చాలా పర్ఫెక్ట్గా మన క్యాప్సికమ్ జీడిపప్పు కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.